బాగుందండి, పరిపాలన బాగుంది. ఎలాంటి పథకాలు వస్తున్నాయి? ప్రస్తుతానికి అయితే మాకు అమ్మఒడి వచ్చిందండి. అమ్మఒడి 3 సంవత్సరాలు బట్టి అమ్మఒడి వస్తుంది. బాగుంది, పరిపాలన బాగుంది. మా ఇద్దరు పిల్లలు కూడా చదువుకుంటున్నారు. జగన్ గారు పథకాలు బాగాలేవు, జగన్ గారికి అద్దెదించుతామని అపోజిషన్ అంటున్నారు. మీరే ఉంటారు దానికి? అవన్నీ ఫేక్ న్యూస్లు అండి, అవన్నీ ఫేక్ న్యూస్. ప్రజలే ఎట్టున్నారో మనమైతే చెప్పే అంతటోళం కాదండి. అది వాళ్ళ నిర్ణయం, వాళ్ళ మనసుకి ఎలాగ ఉంటుందో వాళ్ళు చూసుకుంటారు. నా పరంగా అయితే బాగుంది, అంతా బాగుంది. ఎలాంటి జగన్ అన్న పథకం అయితే ప్రస్తుతానికి అయితే అందరికి అందుబాటులోనే ఉన్నాయి, అందరికి అందుబాటులోనే ఉన్నాయి. ఆరోగ్యం కాడ నుంచి ప్రతిది కూడా వాళ్ళే మొత్తం కూడా ఇంటింటికి వస్తున్నారు అన్నమాట. లేదా మన పంచాయతీ ఆఫీస్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం డౌట్ లేనంటే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ గ్రామాల్లో మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. అవన్నీ బాగున్నాయి. ఆరోగ్య నిమిత్తం కూడా ప్రతి ఊళ్ళో కూడా ఒక చిన్న హాస్పిటల్ లాంటిది పెట్టేశారు. బాగున్నాయి పిల్లల కాడి నుంచి కూడా బాగున్నాయండి. అవునండి, జగన్ గారు మేము ఏమంటే మధ్యతరగతి వాళ్ళం. మాకు ఎవరొచ్చినా ఏదొచ్చినా వాళ్ళకే చెప్పుకుంటాం. ఏదైనా సరే మేమంతా మిడిల్ క్లాస్ కాబట్టి మేము ఎవరొచ్చినా ఆయనే దేవుళ్ళ పూజిస్తాం. ఆయన తక్కువ, ఈయన ఎక్కువ, ఈయన తక్కువ, ఆయన తక్కువ అని మేము అనవండి. మాకు పరిపాలన బాగుంటే చాలు, అంతే. థ్యాంక్ యూ.